Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ జనసేన ఇక ప్రగల్భాలు మానాల్సిందే. తిరుపతిలో జనసేన బీజేపీ అట్రప్లాఫ్ షో చూసింది. ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. హమ్మా, ఎంత బిల్డప్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా ఇబ్బందులు పెట్టాలని చూశారు. ఆలయాల్లో దాడుల ఘటన అయితేనేమి, తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుందని, మత మార్పిడులు రాష్ట్రంలో, ఇలా ఒకటేంటి, అన్ని రకాలుగా బీజేపీ వైసీపీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ బీజేపీ పప్పులు తిరుపతి ఉప ఎన్నికల్లో ఉడకలేదు. తాము జనసేన కలిస్తే ఒక ఊపు ఊపేస్తామని చెప్పింది. రాజధాని అమరావతి అంశాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. ఇక తిరుపతిలో దొంగ ఓట్లు పోల్ చేయించిందని వైసీపీపై యాగి యాగి చేసింది. తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని కూడా ప్రచారం చేసింది. అయినా తిరుపతిలో ప్రజలు బీజేపీ జనసేనలను పూర్తిగా పక్కన పెట్టాయి. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పాత విమర్శలనే చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుర్తు చేశారు. జనసేన కేడరంతా రత్నప్రభకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ ద్వారానే కాకుండా పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రజలకు లేఖ కూడా రాశారు. అయినా పెద్దగా ఓట్లు రాలేదు. బీజేపీ అయితే కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి వచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రభావం బీజేపీ జనసేన కూటమిపై, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడి బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాస్ ధర పెంపు వంటివి తిరుపతి ఎన్నికలో కూడా బీజేపీకి శాపంగా మారాయని చెప్పక తప్పదు. అందుకే బీజేపీకి ఇక్కడ 56,820 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా విమర్శలో మానుకుని కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రయత్నిస్తే బీజేపీ జనసేనలకు ఏపీలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే డిపాజిట్లు కూడా దక్కదు. అందుకే ఇక అధికార పార్టీపై విమర్శలకు ఇక జనసేన బీజేపీ మాస్క్ వేసుకోవాల్సిందే.